గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వైన్స్ లో బార్లు మద్యం అమ్మకాలు నిషేధించినప్పటికీ యథేచ్ఛగా సాగుతున్నాయి. హైట్నగర్ మండలంలోని లక్ష్మారెడ్డి పాలెంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపుపై ఎస్ఓటి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. వీరి దగ్గర నుండి 20,000 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాప్ నిర్వహించే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తనిష్క్ జ్యువెలర్స్ లో 23 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగలించిన దొంగ దొరికాడు. గుంటూరు జిల్లా ఈవురు గ్రామానికి చెందిన నిందితుడు కిరణ్ కుమార్ సంచలనం కోసమే ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు, దేశ పరిస్థితుల్లో తనను దొంగగా మార్చాయని చెప్పినట్లు సమాచారం. నగరంలోని అతిపెద్ద చోరీగా నమోదైన ఈ ఘటనపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్న తరుణంలో దొంగతనం చేసిన కిరణ్ కుమార్ పోలీసులకు తనకు తానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. కనిష్క్ జ్యువెలర్స్ లో నిన్న రాత్రి అంటే అర్లీ అవర్స్ ఆఫ్ టుడే లో వాల్ హోల్ చేసేసి ఒక మనిషి లోపల వెళ్ళి అక్కడ ఉన్న షో కేసెస్ పగిలిగొట్టి కొంత జ్యువెలరీ తీసుకువెళ్ళాడు. ఇప్పటివరకు వాడు ఇంకా అసెస్ చేస్తున్నారు. కానీ అప్రాక్సిమేట్ గా ఇప్పటివరకు 30 kgs వరకు గోల్డ్ జ్యువెలరీ పోయింది. నేను చెప్తున్నాను కదా, అర్లీ అవర్స్ లో వాల్ హోల్ చేసి అంటే వాల్ని పగలగొట్టి ఒక హోల్ చేసేసి దీంట్ నుంచి ఒక మనిషి లోపల పోయినాడు. అది అక్కడ పోయి ఒక షోరూమ్ షో కేసెస్ ఏమి ఉన్నాయో వాటిని పగలగొట్టి అది తీసుకొని అదే హోల్ నుంచి బయట వెళ్ళిపోయాడు. శాసనసభ సాక్షిగా సీఎం కిరణ్ వేసిన గుగ్లీపై స్పీకర్ మనోహర్ ఏ చర్య తీసుకుంటారు? దీనికి తెలంగాణ నేతలు ఎలా ఆడనున్నారు? సీమాంధ్ర నేతలు ఎలా డిఫెన్స్ చేయనున్నారు? వైసీపీ సభ్యులు ఆటలో భాగస్వాములు అవుతారా? పెవిలియన్ బాట పడతారా? బిల్లుపై చర్చ కొనసాగుతుందా? అసలు సభ సాగుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశాలు ఇవి. ఈ ప్రశ్నలకు జవాబులు దొరికే కీలక ఘట్టానికి సోమవారం నుండి అసెంబ్లీ వేదిక కాబోతుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సాగడం సంక్లిష్టంగా మారింది. ఇప్పటి వరకు సజావుగా సాగేందుకు సంయమనంతో వ్యవహరించిన తెలంగాణ నేతలు సభను అడ్డుకునేందుకు ఇప్పుడు వ్యూహాలు రచిస్తుంటే, సభను అడ్డుకునేందుకు ఇప్పటి వరకు వివిధ రకాలుగా పావులు కదిపిన సీమాంధ్ర నేతలు ఇప్పుడు తీర్మానం ఓటింగ్కు పట్టుబట్టనున్నారు. దీంతో శాసనసభ సమర వేదికగా మారవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోపభూయిష్టంగా ఉన్న రాష్ట్ర పునర్విభజన బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ 77వ నిబంధన కింద శనివారం స్పీకర్కు నోటీసు ఇవ్వటంతో రాష్ట్ర విభజన బిల్లు వ్యవహారం కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. బిల్లును పార్లమెంటుకు పంపవద్దంటూ రాష్ట్రపతిని కోరుతూనే ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ఓటింగ్ నిర్వహించాలని సీఎం కిరణ్ తన నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఆఖరి బంతిని కిరణ్ 6గా మలచాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఒక్కరే కాదని, తెలంగాణకు చెందిన మంత్రులతో సంప్రదించకుండా సభా నాయకుడిగా ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు చెల్లదని, దాన్ని తిరస్కరించాలని తెలంగాణ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం రాజనరసింహ, మంత్రులు గీతారెడ్డి, పొన్నల, శ్రీధర్బాబు, సుదర్శన్ రెడ్డి తదితరులు ఆదివారం రాత్రి స్పీకర్ను కలిసి లేఖ అందజేశారు. దీంతో సోమవారం నుంచి సభ జరగకుండా అడ్డుకోవాలని, రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా బిల్లు కేంద్రానికి వెళ్లేందుకు ఇదే సరైన మార్గమని తెలంగాణ నేతలు భావిస్తున్నారు. సభను అడ్డుకోవాలని మంత్రి పొన్నల ఇంట్లో సమావేశమై పార్టీలకు అతీతంగా నిర్ణయించారు. అదే సమయంలో ముసాయిద బిల్లుపై తాము ఇచ్చిన నోటీసును పరిగణలోకి తీసుకుని తీర్మానాన్ని, ఓటింగ్ను నిర్వహించాలని పట్టుబట్టేందుకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.
కిరణ్ వ్యవహార శైలిపై తెలంగాణకు చెందిన సభ్యులు అగ్గి మీద గుగ్గిలమవుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి సభ ఏమాత్రం సజావుగా సాగే అవకాశం కనిపించడం లేదు. సీఎం ప్రతిపాదనపై టీ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎలాగైనా సరే సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని నెగ్గించుకొని బిల్లును తిప్పి పంపాలని సీమాంధ్ర సభ్యులు కృతనిశ్చయంతో ఉండగా 600 అయిన వారి ఆటలు సాగనివ్వబోమని తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రతి సవాల్ చేస్తున్నారు. సీఎం తీర్మానం అనే ప్రస్తావన వస్తే పెద్ద రాద్ధాంతం తప్పదు. బిల్లుపై ఓటింగ్ అనే ప్రస్తావన వస్తే సీఎం సీటు పక్కనే నా సీటు ఉంటుంది చూస్తా అని దామోదర ఇప్పటికే సవాల్ చేస్తున్నారు. తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో పాల్గొంటూ వచ్చిన సీఎం కిరణ్ కుమార్ ఇప్పుడిలా ప్రవర్తిస్తాడని సోనియా సైతం ఊహించలేదని అన్నారు. రాష్ట్రపతిని అదనపు గడువు కోరి ఇప్పుడు తిప్పి పంపమని స్పీకర్కు నోటీసులు రాయడం దారుణమన్నారు. తెలంగాణ రవాణా టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2014 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన ఎంత ఖచ్చితమైన సంకల్పంతో ఢిల్లీలో ఈ బిల్లుని తొందరగా పాస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారో అంత పిచ్చిగా వెళ్ళాలని చెప్తాం. మరి స్పీకర్ మాట్లాడిన రాజ్యాంగం చించేసిన అవమానపరిచిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి వచ్చినటువంటి వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించకపోతే మరి వీళ్ళ పైన ఎందుకు చేసేటట్టు అడుగుతాం. నడి సముద్రంలో ఆదివారం పడవ బోల్తాపడి 32 మంది మృత్యువాత పడ్డారు. మృతులంతా కాంచీపురం వాసులని నికోబార్ డిప్యూటీ కమిషనర్ జవహర్ తెలిపారు. వీరు ముంబైకి చెందిన 7 అందమాన్ నుండి ఆక్వా మెరైన్ అనే పర్యాటక పడవలో పర్యటనకు వెళ్లారు. సిబ్బంది సహా పడవలో మొత్తం 46 మంది ఉన్నారు. 36 మందిని మాత్రమే భరించగలిగిన ఈ పడవ అధిక బరువు కారణంగా బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 32 మంది నీట మునిగి మరణించారు. ప్రాణాలతో ఉన్నవారు తీరానికి చేరుకొని అందించిన సమాచారం మేరకు స్థానిక అగ్నిమాపక దళం, కోస్ట్ గార్డ్ సిబ్బంది, గజహితగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి 32 భౌతిక కాయలను తీరానికి చేర్చే పనులు నిర్వహిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 2 మహిళలు, 2 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం 100,000 పరిహారం ప్రకటించింది. తెలుగు గడ్డకు తొలి శౌర్య కిరీటం లభించింది. రాష్ట్ర పోలీస్ చరిత్రలోనే తొలిసారిగా ప్రతిష్టాత్మక శౌర్య సేవా పథకం అశోక్ చక్ర తెలుగు బిడ్డ యువ పోలీస్ వరప్రసాద్ కు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని సుక్మా ప్రాంతం పువ్వుర్తిలో మావోయిస్టులతో జరిగిన పోరులో అసమాన పరాక్రమాన్ని కరణం వెంకట శ్రీనివాస శ్రీహరి వరప్రసాద్ ప్రదర్శించి ఆ క్రమంలో నేల కొరిగారు. విధి నిర్వహణలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే ఈ అత్యున్నత శౌర్య పురస్కారాన్ని వరప్రసాద్ తరపున ఆయన తండ్రి వెంకటరమణ అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అశోక్ చక్ర పతకాన్ని ప్రదానం చేశారు. బోరున విలపిస్తూ వణుకుతున్న చేతులతో రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా వెంకటరమణ అశోక్ చక్ర తీసుకుంటూ ఉండగా అక్కడున్న వారి కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రసాద్ బాబు కే పితా శ్రీ కే వెంకటరమణ్ మరోసారి ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసుపై వెల్లువెట్టుతున్న నిరసనలు, సీఎం వైఖరిపై పలు నేతల ఆగ్రహం. పేకాట స్థావరం, బెల్ట్ షాపులపై పోలీసుల దాడి, 10 మంది పేకాట రాయుళ్లు, 2 మద్య నిర్వాహకులు అరెస్ట్. వీడిన తనిష్ జ్యువెలరీ రోబరీ మిస్టరీ, సంచలనం కోసమే దొంగతనం చేసినట్లు చెబుతున్న దొంగ. రా
రాష్ట్ర పోలీస్ కు దక్కిన అరుదైన గౌరవం శౌర్య కిరీటం గెలుచుకున్న యువ పోలీస్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల పోరు సీటు కోసం వేచి చూస్తున్న రాజకీయ ఆశావాదులు ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది